ఒక భార్య అడిగిందంట భర్తని, ఏమండి భర్త గారు మనిద్దరం కలిసి ఒకసారి మరి మన ఇంటి దగ్గరలో ఒక నది ఉంది కదా, ఆ నదిలో ఈ మధ్య బోట్లు నడుపుతున్నారు అనగా సెయిలింగ్ చేస్తున్నారు, నదుల్లో ఆ ఓడలను తిప్పుతున్నారు, జస్ట్ అలా పిక్నిక్ వెళ్ళి వచ్చేద్దామండి నదిలో ఒకసారి తిరిగి అని భార్య భర్తను కోరిందంట. భర్త ఆర్మీ ఆఫీసర్, సరే సంవత్సరానికి 2-3 సార్లే కదా ఇంటికి వస్తాను, ఇప్పుడు నాకు సమయం దొరికింది కాబట్టి వెళ్దామలే అని చెప్పేసి ఆ యొక్క భర్త అంట భార్యని తీసుకొని ఆ నదిలో ప్రయాణం చేయడానికి వెళ్ళాడట. వెళ్ళాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, అనుకోకుండా ఓడ అదుపు తప్పిందంట. ఏం తప్పిందట? ఓడ అదుపు తప్పింది, మునిగిపోయే ప్రమాదంలో ఉంది. ఆ ఎంత కూడా ప్రయత్నం చేసినా కూడా ఆ ఓడ నుండి, ఆ యొక్క ప్రమాదం నుండి ఆ ఓడను తప్పించలేకపోతున్నారు. ఈ భార్య ఏమో కంగారు పడుతూ భర్తను పిలిచి ఏమండి వింటున్నారా చూస్తున్నారా ఇవన్నీ కూడా, ఆ ఓడ ముందుకెళ్ళడం లేదండి, చూస్తుంటే ఈ ఓడ ఇక్కడే మునిగిపోయేలా ఉంది, అలా అలా కొంచెం మనం మునిగిపోతా ఉన్నాము అని ఆ యొక్క భర్తను ఇబ్బంది పెడుతూ, ఆ భర్తని బాగా స్త్రీలకున్న అలవాటు ఏంటంటే అక్కడ ఏదైనా ఒక టెన్షన్ వస్తే ముందుగా ఉన్న ఆ భర్తని నీవే పొరపాటు చేసావు కాబట్టి ఈరోజు ఇలా జరిగింది అంటారు కదా, అవునా కదా, చెప్పాలి గట్టిగా అంటారా లేదా, హల్లెలూయా. అలాగే అక్కడ జరిగిన సంఘటన అదే జరిగింది. ఈలోగా భర్త అంట ఆర్మీ ఆఫీసర్ కదా, తన పాకెట్లో నుండి ఒక రివాల్వర్ తీసి భార్య ఆ యొక్క ఇక్కడ తల మీద పెట్టి, నువ్వు నోరు మూస్తావా నేను షూట్ చేయమంటావని అడిగితే భార్య అందంట, ఏమండి మీరు ఎంత రివాల్వర్ తీసినా, మీరెంత ఆర్మీ ఆఫీసర్ అయినా, నా యొక్క బ్లాక్ పాయింట్లో మీరు గన్ను పెట్టి కాలుస్తారన్నా మీరు నన్ను కాల్చరండి, ఎందుకంటే నేను మీ భార్యని కాబట్టి, నేనంటే మీకు చాలా ప్రేమ ఉంటుంది కాబట్టి అనే మాట పలకగానే ఆ భర్త అన్నాడంట, ఈరోజు మనము కూడా ఈ ఓడ అదుపు తప్పినా మరణించం, ఎందుకంటే మనల్ని ప్రేమించే దేవుడు, నేను నిన్నెంతైతే ప్రేమిస్తున్నానో అంతకన్నా ప్రేమిస్తున్నాడు కాబట్టి మన దేవుడు మనల్ని తప్పిస్తాడు, విశ్వాసంతో ప్రార్థన చేయన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా.